समग्र शिक्षा सिद्धिपेट जिल्ला ब्रिज कोर्स ऑनलाइन तरगति की स्वागत। ई रोज मनम सांघिक शास्त्रमलो भारत परिश्रमलु अने पाठ्यांशं गुरिंची तेलुसुकुंदाम। समर्पिस्तुन्न वारु के लक्ष्मण जेडपीएचएस अंदे। नमस्कारं पिल्ललु, एला उन्नारु? बागुन्नारा? मीरु नित्य जीवितंलो वाडे वस्तुवुलनु तयारु चेसे परिश्रमलनु मीरु एप्पुडैना चूसारा? चूडलेदा? अयिते इप्पुडु आ पाठानि मनमु चेप्पुकुंदाम्। భారత ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు కలవు. ఒకటి వ్యవసాయ రంగం, రెండు పారిశ్రామిక రంగం, మూడు సేవల రంగం. పైన పేర్కొన్న రంగాలలో రెండవది పారిశ్రామిక రంగం. దీనిని ద్వితీయ రంగం అని కూడా అంటారు. పారిశ్రామిక రంగంలోకి వివిధ రకాలైన పరిశ్రమలు వస్తాయి. ఉదాహరణకు వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమలు ఈ పారిశ్రామిక రంగం కిందికి వస్తాయి. పైన పేర్కొన్న పరిశ్రమల్లో ఒకటవది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. ఇందులో ముఖ్యమైనది వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఉన్న పరిశ్రమల్లో పురాతనమైనది వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ కూడా ఇదే. ఈ వస్త్ర పరిశ్రమ సంబంధించిన వీడియోను కింద ఇవ్వడం జరిగింది, పిల్లలు గమనించండి. మరొక వ్యవసాయ ఆధార పరిశ్రమ జనపనార పరిశ్రమ. పిల్లలు, మీరు ఎప్పుడైనా జనపనార వస్తువులను చూశారా? మనం ఇళ్లలో వాడేటువంటి చక్కెర బస్తాలు, ధాన్యం బస్తాలు జనపనారకు సంబంధించినవే. జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. జనపనార పరిశ్రమలు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మరొక వ్యవసాయ ఆధార పరిశ్రమ పంచదార పరిశ్రమ. దీనినే చక్కెర పరిశ్రమ అని కూడా అంటారు. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ పంచదారం తయారు చేసే చెరుకులో ఉండేటువంటి తీయదనాన్ని సుక్రోజ్ అంటారు.
భారతదేశంలో అత్యధికమైనటువంటి పంచదార పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు. చక్కెరగడ్లో ఉన్న పొలానికి హార్వెస్టింగ్ మిషన్ని తీసుకొచ్చి చక్కెరగడ్లన్నింటిని హార్వెస్ట్ చేస్తారు. చక్కెరగడ్లన్నింటిని హార్వెస్ట్ చేశాక వాటినన్నింటిని ఫ్యాక్టరీలోకి లారీల ద్వారా తీసుకొస్తారు. చెరుకుగడులను ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చాక వాటినన్నింటిని చాపర్ మిషన్లు వేసి చిన్న చిన్న గడులుగా కట్ చేసేస్తారు. ఎందుకంటే క్రషింగ్ మిషన్లు వేసి ఈజీగా జ్యూస్ తీయడానికి బాగుంటుంది కాబట్టి. గడులన్నింటిని చిన్న చిన్నగా కట్ చేసి వాటినన్నింటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేస్తారు. వీటిని కడిగేశాక వీటిని క్రషింగ్ మిషన్లో వేసి క్రష్ చేసి మొత్తం జ్యూస్ని తీసేస్తారు. ఇందులోనే జ్యూస్ మరియు చెరుకు పిప్పిలు వేరు చేయబడతాయి. చెరుకు పిప్పిని ఇంధనంగా కూడా వాడుతారు. పిల్లలు, ఇప్పుడు ఖనిజాధార పరిశ్రమలను చూద్దాం. భూమిలో దొరికే ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజాధార పరిశ్రమలు అంటారు. ఖనిజాలు ఎక్కువగా లభించే ప్రాంతంలో ఈ పరిశ్రమలను ఎక్కువగా నెలకొల్పుతారు. ముఖ్యమైనటువంటి ఖనిజాధార పరిశ్రమలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది. మీరందరూ గమనించండి, ఖనిజాధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇనుము ఉక్కు పరిశ్రమ. ఈ పరిశ్రమనే మౌలిక పరిశ్రమ అంటారు. ఇనుము ఉక్కు పరిశ్రమలో ప్రధాన ముడి సరుకుగా ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపు రాయిని వినియోగిస్తున్నారు. ఈ ముడి సరుకులు ఎక్కువగా ఎక్కడ లభిస్తాయో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని కూడా అక్కడే నెలకొల్పుతున్నారు. పిల్లలు, ఈ కింద ఇనుము ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఒక వీడియోను పెట్టడం జరిగింది. మీరు గమనించండి. మరొక ఖనిజాధార పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1904 చెన్నై వద్ద స్థాపించారు. సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడి సరుకు సున్నపురాయి. సున్నపురాయి నిల్వలు ఉన్న వద్దనే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా నెలకొల్పుతారు. మనం హౌస్ కన్స్ట్రక్షన్లో ఎక్కువ వాడేది అతి ముఖ్యమైనది సిమెంట్. సో ఈ సిమెంట్ అనేది ఎలా తయారవుతుంది, వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సిమెంట్ తయారీ ప్రక్రియ ముందుగా ఉపయోగించే రా మెటీరియల్స్ నుండి మొదలవుతాయి. మెయిన్లీ ఇందులో యూజ్ చేయబడే లైమ్ స్టోన్స్ అండ్ క్లేన్స్, అంటే సున్నపురాయి మరియు బంకమట్టి. ఈ క్వారీలో ఒక లైమ్ స్టోన్ అండ్ క్లేస్ తర్వాత డంపర్లో లోడ్ చేస్తుంది. ఈ మెటీరియల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి మరియు ఓపెన్ యార్లోకి స్టోరేజ్ అనేది అవుతుంది. మెయిన్లీ వీటన్నిటికీ ట్రక్కుల ద్వారా లేదా ఇతర ప్రయాణ మార్గం ద్వారా హప్పర్లో దించుతారు. అయితే సిమెంట్ తయారీలో ఉపయోగించే మూడు రకాలు ఏమిటంటే సిల్టిక్ క్లే, జఫరాన క్లే అండ్ కయోలిన్. పైన తెలియజేసిన పరిశ్రమలతో పాటు ఇంకా కొన్ని ఖనిజాధార పరిశ్రమలు కింద ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకటవది అల్యూమినియం పరిశ్రమ, రెండు రసాయనిక పరిశ్రమలు, మూడు రసాయనిక ఎరువుల పరిశ్రమలు, నాలుగు ఆటోమొబైల్ పరిశ్రమలు, ఐదు ఐటీ పరిశ్రమ, ఆరు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు. పిల్లలు, ఇప్పటి వరకు మనము భారతదేశంలో ఉన్న పరిశ్రమల గురించి తెలుసుకున్నాం. కానీ పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా స్థాపించడం వలన అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాలుష్య సమస్య. ఆ కాలుష్యంలో వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, ఈ మూడు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటి నుంచి మనం బయటపడాలంటే పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించాలి. ఈ క్రింద ఒక వీడియోని ఇవ్వడం జరిగింది, గమనించండి. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1947 స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికై అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా అందులో ఒకటవది పంచవర్ష ప్రణాళికల పరంగా అభివృద్ధి చేయడం. అంటే వివిధ ప్రణాళికల్లో భారత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1948 నుండి పారిశ్రామిక విధానాలను రూపొందిస్తూ అందులో పారిశ్రామిక అభివృద్ధికై పారిశ్రామిక సరళీకరణకై భారత ప్రభుత్వం అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. పిల్లలు, ఇప్పటి వరకు మీరు పాఠం విన్నారు కదా, అర్థమైంది కదా. అయితే నేను కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, మీరు వాటిని చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయండి. రాసిన సమాధానాలు మీ పాఠశాలలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి చూపించి నిజమే రాశారా తప్పు రాశారా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ప్రశ్నలు చూడండి. ఒకటవ ప్రశ్న, భారతదేశంలోని పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? రెండవ ప్రశ్న, జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఏ నదీ పరిసరాలలో ఉన్నాయి? మూడవ ప్రశ్న, భారతదేశంలో పురాతన పరిశ్రమ అని ఏ పరిశ్రమను పిలుస్తారు? నాలుగవ ప్రశ్న, సిమెంటు పరిశ్రమలో ఏ ముడి సరుకును ఎక్కువగా వినియోగిస్తారు? ఐదవ ప్రశ్న, ఆటోమొబైల్ పరిశ్రమల్లో వేటిని ఉత్పత్తి చేస్తారు? పై ప్రశ్నలకు జవాబు రాసి మీ తరగతిలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి చూపించండి. జై భారత్, జై హింద్.